టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి ఖండిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు నోటికి గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లోనే కొనసాగాలని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్. దళిత బిడ్డ అయినట్టి బట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉండకూడదనేదే సీఎం లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రిగా హోదాలో కూర్చున్నటువంటి కేసీఆర్ గారు, ఒక ఆపోజిషన్ లీడర్, కాంగ్రెస్ పార్టీ దళిత బిడ్డ, దళిత వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్కె గారి ఆపోజిషన్ ఒక నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే విధంగా సుమారు 12 మంది శాసనసభ్యులను కొనుగోలు చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి నాయకుడు ఎవరన్నారు అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. జాతీయ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అయి గెలుపొందిల్లు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి, ఏమాత్రం సిగ్గు ఉన్నా మీరు వెంటనే తక్షణమే ఆ కాంగ్రెస్ పార్టీకి స్వామ్యాన్ని కూలీ చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నో బలిదానాలతో తీసుకొచ్చుకున్నాం. తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం ఉండాలి. ఆ ప్రతిపక్షం లేకుండా చేసిన మార్గ కేసీఆర్ గారు. ఎందుకంటే తాను చేసిన తప్పులను ఎడ ఎత్తి చూపుతారో అనే భయంతో మాత్రమే కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ కొనడం జరిగింది. తప్పులను ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఎదిరించే వ్యక్తి అనేటోడు నిజంగా అసెంబ్లీ అయినా కానీ మండలి అయినా ఒక జీవరెడ్డి గారు ఉన్నారు. అది నిరూపించిందో ప్రజలు కూడా తప్పకుండా మున్ముందు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని ఈరోజు పిసిసి ఆధ్వర్యం.